నా పేరు కుమార్. దేశంలో మళ్ళీ లౌకిక మీడియాకి లౌకికవాదులకి నోటి నుండా పందొరికింది. అదే అండి కారణం ఏంటంటే మన రీసెంట్గా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న పశు హత్య పశువాద నిషేధం గురించి. ఇన్నాళ్ళు దేశంలో తీవ్రవాదులు అజ్మల్ కసబ్ అఫ్జల్ గురు యాకూబ్ మెమన్ ఇలాంటి జంతువుల్ని పశువుల్ని చంపొద్దు 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 అని ముత్తుకుని అత్యంత జాలి చూపించిన ఈ లౌకికవాదులు ఇవాళ మన దేశానికి అనేక తరాలుగా వ్యవసాయానికి కానీ ఆహార ఉత్పత్తుల ద్వారా కానీ మన రైతాంగానికి మన భారతీయ జనానికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న పశు సంపదను మాత్రం చంపితే తప్పేంటి, ఎందుకు చంపకూడదు అని రెడ్డమతంగా ప్రశ్నిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళకు తోడు ఉన్నాడుగా మనకు ఒక ప్రొఫెసర్ ఆడానండి గాలేగాడు. వీడు నోటుకు వచ్చిన వాదనలు చెప్తా వింత వింత వాదనలు ఏంటి, ఉదాహరణకి పశు సంపదని చంపకపోవటం వల్ల దేశానికి వచ్చే ఆదాయం పోతుందంట. ఒరే గాలోడా, ఈ దేశానికి దాన్ని ది ఆ జంతువుని ఈ జంతువుని చంపి తెచ్చుకునే సంపదే మాకు బతుకుతారు అనుకుంటున్నారా? సంపద సృష్టించడంలో భారతదేశం ఎప్పుడు అగ్రగామి. మీలాంటి దిక్కుమాలినోళ్ళు అనవసరంగా పరదేశ భావజాలానికి అలవాటు పడిపోయి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే వీడు ఇంకో మాట అంటున్నాడు, ప్రజల ఆహారాన్ని ఏం తినాలో ఏం తినకూడదో ప్రభుత్వం నిర్ణయిస్తుందా అంటాడు. ఎస్, నిర్ణయిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. నీకు తెలుసో లేదో నోయిడాలో సురేంద్ర కోహ్లీ అనేవాడు పసిపిల్లల్ని చంపుకుని తిన్నాడు రీసెంట్గా. మరి వాడిని ప్రభుత్వం నియంత్రించాలా లేకపోతే వాడు ఆహారపు అలవాటు అదే అనుకుని వదిలేయాలా? 10 మంది తిన్నంత మాత్రం నాకు ప్రతిదీ కరెక్ట్ అయిపోదు. మీరు ఈ ఆవు మాంసం తిని బలుస్తారు, కానీ మేము ఆవుని గోమాతలాగా కొలుస్తాం. కాబట్టి ఇక్కడ మా నమ్మకాన్ని ఆలోచించండి, మా మనోభావాలను గమనించండి. ఏ మనోభావాలు అనేవి మీకు మాత్రమే ఉన్నాయా, మావి కూడా మనోభావాలే. ఇంకా వీడేదో చెప్తున్నాడండి రీసెంట్గా, భారత సైన్యం కంటే కూడా పాకిస్తాన్ సైన్యం బుద్ధి బలం ఎక్కువ ఉన్నాయంట, కారణం బీఫ్ తినటం వల్లే. అరే నాయన ఎక్కడున్నావు, పిల్లలకు కూడా ఇదే నేర్పుతున్నావు ఏంది నువ్వు? అంత తెలివి అంత బలం ఉన్నోళ్ళు అయితే ఎందుకు పారిపోయారు అన్నిసార్లు దేశంలో? వాడు ఇంకేదో అంటాడండి వీడు, యో ఇట్లాంటివే పనికిమాలిన వాదనలన్నీ చేస్తూ ఉంటాడు. బహుశా ప్రొఫెసర్ అని ఎట్లా అయ్యాడో నాకైతే తెలియదు, ఏం చదువు అయ్యాడో తెలియదు, కానీ పిల్లలకి ఇట్లాంటి విషయం నూరు పోస్తున్నట్టున్నాడు. వీడితో పాటు అనేక మంది లౌకికవాదులు భారత రాజ్యాంగంలో ఇంక ఏమీ లేవు, ఈ పేజీ నుంచి ఈ పేజీ మొదటి నుంచి బుక్ చివరి దాకా ఎక్కడెతికినా సెక్యులర్ అనే పదం తప్ప ఏదీ లేదన్నట్టుగా ఆ సెక్యులర్ పదాన్ని నెత్తినెత్తేసుకున్నారు. ఏ దివాన్, సెక్యులర్ పదం ఒక్కటే కాదు, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఇవి కూడా అదే ప్రియాంబుల్లో ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకోండి. ఇంకా ప్రధానంగా చెప్పాల్సింది మన ప్రధాని మోడీ గారికి. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు వేల 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 ధన్యవాదాలు హిందూ సమాజం తరఫు నుంచి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అని కాకుండా ప్రియమైన ప్రధానమంత్రి గారు అని పిలిచిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీరు ప్రతి హిందూ యొక్క గుండె చప్పుడయ్యారు, ప్రతి హిందూ కుటుంబంలో సభ్యుడయ్యారు. ఇదే విధంగా మీరు దేశాన్ని సంస్కరించుకుంటూ వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడితే గనక ప్రతి హిందువు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాడు, గుడి కట్టుకుంటాడు. జై నరేంద్ర మోడీ, జై హిందూ జనశక్తి, జై భారత్ మాతా.